శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలం బూర్జుపాడు పంచాయతీ పరిధిలోని చిన్నలక్ష్మీపురం పెద్దలక్ష్మీపురం తదితర గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఫిరియా విజయసాయిరస్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం ఇన్ఛార్జ్ ఫిరియా సాయిరస్, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తురామారావు తదితర నేతలు హాజరయ్యారు. ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివరించిన సమస్యలను అధికారులు నమోదు చేసుకోగా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చాట్ల సుజాత తులసిదాస్ రెడ్డి, స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసిదాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ సింగపూర్ రీజనల్ కోఆర్డినేటర్ దక్కత జయప్రకాష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్పర్సన్ చెల్ల సుగ్న దేవరాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఎంపీపీ బోరపుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, ఇచ్చాపురం వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాళ్ళ దేవరాజ్, పార్టీ సీనియర్ నాయకులు ఆసి పురుషోత్తం రెడ్డి, కారింగి మోహన్ రావు, చిట్టిబాబు, నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ చేయుత అది సొమ్మ వడ్డీ డబ్బులు ఆసరా డబ్బులు అవన్నీ ఎవరేస్తారు? ఇది ఇది ఎవరిచ్చారు? మరి పొద్దున్న మళ్ళీ మనకి అన్ని రావాలంటే మన ఎవరు గెలిపించుకోవాలి? ఎవరన్నా హౌసింగ్ వాళ్ళు వాటర్ అలాగే రుణమాఫీ డబ్బులు 12,000 వచ్చున్నాయి. అలాగే 18,000 చేయొద్దు డబ్బులు 18,000 చూడడం ఒకసారి వచ్చిందా? ఒక దమ్మ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వస్తుంది. మొత్తం కలిపి తర్వాత కూడా అన్ని వస్తాయి. అయితే ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? ఏ ప్రభుత్వం పొద్దున్న తర్వాత రావాలంటే మనం ఎవరు గెలిపించుకున్నారు? వీటిలో వైఎస్ఆర్ ఆసరా 14,000 రుణమాఫీ డబ్బులు వస్తున్నాయి. తర్వాత అమ్మ ఒడి పాప బాబు సంవత్సరానికి 15,000 తప్పనిస్తుంటారు. 14,000 60,000 మొత్తం కలిపి 150,000 ఇప్పటికీ 65,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. 3 సంవత్సరాలు కలుపుకొని 2,500 చెప్పండి నెలకి. అలాగే నీకు ఆసరా డబ్బులు 38,000 వచ్చున్నాయి. రుణమాఫీ సున్నా వడ్డీ కూడా వచ్చింది. అలాగే 18,000 చొప్పున వైఎస్ఆర్ చేయుత 2 దఫాలు వచ్చింది. 37,000 ఇవన్నీ కలిపి 150,000 వచ్చింది మన ఒక్కడికి. పాప మన సీఎం మీరే అందరూ చెప్పి ఎవరైనా రేపు పొద్దున ఎవరికి మనం ఓటీసీ గెలిపిస్తాం? మరి గుర్తు ఏంటి మన గుర్తు? అలాగే 0 వడ్డీ డబ్బులు కూడా వచ్చాయి. అలాగే పెన్షన్ కూడా మీకు వస్తుంది. పెన్షన్ వస్తుందా? 50,000 వచ్చింది. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? మరి పొద్దున మళ్ళీ మనకి ఇవన్నీ రావాలంటే మనం ఎవరు తెచ్చుకోవాలి?
తర్వాత మళ్ళీ ఎవరు వస్తే మళ్ళీ ఇవన్నీ వస్తాయి మనకి అప్పుడు మనం ఏ గుర్తు మీద మనం ఓటేసి గెలిస్తే జగన్ వస్తాయి ఆ కాలనీ సంగతి మేము చూస్తాం.